నమస్కారం. ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ఈ బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం. తిరుపతి శ్రీశైలం తరహాలో అహోబిలాన్ని అభివృద్ధి చేస్తానన్న మంత్రి అఖిల ప్రియ. ఆళ్లగడ్డలో అర్హులైన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్లను పంపిణీ చేసిన మంత్రి అఖిల ప్రియ. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్నారన్న ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. ఆళ్లగడ్డ పట్టణంలో గురువారం సాయంత్రం జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి అఖిల ప్రియ. శుక్రవారం నందేల పట్టణంలోని 23, 24, 25 వార్డులలో ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. పట్టణంలోని 23, 24, 25 వార్డులలో ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. మున్సిపల్ కమిషనర్ పుల్లారెడ్డి ట్రాన్స్పో అధికారులతో కలిసి వార్డులో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డులో డ్రైనేజీ కాలువలు, కరెంటు తీగలు సరిగా ఉండటం లేదని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి విద్యుత్ అధికారులతో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. విద్యానగర్ ప్రాంతంలో పార్కు నిర్మాణానికి 35 లక్షల రూపాయలు మంజూరయ్యాయన్నారు. త్వరలో భూమి పూజ చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. శ్రమదానం బ్రిడ్జ్ వద్ద రోడ్డు నిర్మాణం త్వరలో చేపడతామన్నారు. వార్డులో అమృత్ పథకం ద్వారా 3 వార్డులకు కలిపి 50 లక్షలు మంజూరైందని, నీటి సమస్య లేకుండా చేస్తామన్నారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. వర్షాకాలం వల్ల ఖాళీ స్థలాలలో నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపడతామన్నారు. విద్యానగర్ పార్క్ కి ఎప్పటి నుంచో ప్రపోజల్స్ పెట్టినా కూడా శాంక్షన్ కాలేదు, ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్తో మాట్లాడిన తర్వాత 30 లక్షల దాకా ఈ పార్క్ డెవలప్మెంట్ కోసం ఇప్పటికే ఫండ్స్ రిలీజ్ అయినాయి. రేపు కానీ ఎల్లుండి కానీ భూమి పూజ స్టార్ట్ చేసి వర్క్ కూడా మొదలు పెట్టబోతున్నాం. ఈరోజు 23, 24, 25 వార్డులలో వార్డు పర్యటన చేయడం జరిగింది. ప్రజల నుంచి ఏమేమి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా కనుక్కొని కొన్ని అక్కడికక్కడే సాల్వ్ చేసే విధంగా కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా శ్రమదానం బ్రిడ్జ్ దగ్గర గుంతలు పడి రోడ్డు ప్రాబ్లం ఉందని చెప్పారు. అది ఆల్రెడీ మనకి ఇంటర్నల్ రోడ్స్లో రోడ్డు కూడా శాంక్షన్ అయింది. కాంట్రాక్టర్స్ వేరే దగ్గర పనిచేయడం వల్ల టెంపరీగా ఆ గుంతలు ఫిల్అప్ చేసేటట్టు డస్ట్ చిప్స్ అన్ని వేపించేసి చేపించే విధంగా మున్సిపల్ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు సాయంత్రం లోపల ఆ పని కంప్లీట్ చేస్తారు. అలాగే వాటర్ సమస్య ఈ వార్డులో ఉందని ఇంతకుముందు చెప్పినట్టుగా అమృత్ పథకం కింద ఈ మూడు వార్డులకు కలిపి 50 లక్షలు శాంక్షన్ అయింది. ఇప్పుడు ఆ పైప్ లైన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. నిన్న ఈవినింగే అవన్నీ కనెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాటర్ సమస్య అనేది లేకుండా ఈ ప్రాంతం అంతా కూడా అమృత్ పథకం కింద ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ వార్డులో 30 లక్షల దాకా పార్క్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా 2 డేస్లో వర్క్ భూమి పూజ స్టార్ట్ చేసి అవన్నీ కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. ఇంకా ఏదైనా చిన్న చిన్న ఎలక్ట్రికల్ సమస్యలు అవన్నీ కూడా చెప్పారు. అవన్నీ కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడాము. అవన్నీ కూడా సాల్వ్ అవుతాయి. ఇంకా ఏ చిన్న సమస్య ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా అవన్నీ కూడా సాల్వ్ చేస్తాము. అలాగే ప్రధానంగా ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉండి వాళ్ళు మట్టి ఫిల్అప్ చేసుకోకుండా వదిలేసిన స్థలాలన్నీ కూడా వాళ్ళ ఓనర్స్ అందరికీ కూడా ఫిల్అప్ చేసుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే వర్షాలు పడినప్పుడు వాటర్ అంతా స్టాగ్నెంట్ అయిపోయి శానిటేషన్ ప్రాబ్లం కానీ, దోమల సమస్య కానీ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఇళ్ళకి ప్రజలందరికీ కూడా సమస్య ఉంది. కాబట్టి వెంటనే వాళ్ళందరూ కూడా మట్టి ఫిల్అప్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. వాళ్ళకి కావాలంటే నీరు చెట్టు కింద చేస్తున్న వర్క్లో ఉన్న మట్టి అంతా కూడా వాళ్ళు ఎవరైనా వచ్చి అడిగితే ఆ మట్టి కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఆ మట్టితో ఫిల్అప్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫిల్అప్ చేసుకోకపోతే మాత్రం అవన్నీ కూడా మున్సిపాలిటీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారని కూడా అందరికీ తెలియజేస్తారు. ఈ పార్కులు అన్నీ కూడా ఆల్మోస్ట్ మనకు ఒక 3-4 పార్కులు మనం స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఇది మండే రోజు అట్లా స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేస్తే ఈ ఏరియా వాళ్ళందరికీ కొంచెం అంటే పిల్లలు ఆడుకోవడానికి కావచ్చు, ఇక్కడ వాకర్స్ కావచ్చు, అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సో మున్సిపాలిటీ తరఫున ఈ పార్క్ను అయితే ఇమీడియట్గా టేకప్ చేసి కంప్లీట్ చేసే చర్యలు అయితే తీసుకుంటారు.
సో ఇప్పుడు మనకు పట్టణంలో చాలా వరకు ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఆ ఖాళీ స్థలాల్లో వచ్చి మనకు కంప చెట్లు పెరగడము, లేకపోతే వర్షాకాలంలో ఈ నీళ్లు నిలబడి దోమలు ఎక్కువ ఉండడము, లేకపోతే చెట్లుంటే పందులు ఎక్కువగా సంచరించడము, సో దీనివల్ల ప్రజలు అనారోగ్యానికి గురి కావడము, ఇవన్నీ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. కాబట్టి అందరూ ఖాళీ సైట్స్ ఉన్న ఓనర్లందరికీ కూడా నా విజ్ఞప్తి ఏమంటే, ఇమీడియట్గా మీ ఖాళీ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కంప చెట్లు అవన్నీ తీసేసి మట్టి, కొన్ని నీరు చెట్టు కింద కూడా మట్టి దొరుకుతూ ఉంటుంది ఫ్రీగానే, సో దాన్ని తీసుకొచ్చి మీ ఖాళీ సైట్స్ని ఫిల్ చేసుకుని లెవెల్ చేసుకుంటే నీళ్లు నిలబడకుండా ఉంటాయి. అది ఫస్ట్ పాయింట్. సో అట్లాగే నెక్స్ట్ వచ్చేసేసి ఎవరైతే దానికి స్పందించి ఇది చేయలేదంటే డెఫినెట్గా అక్కడ వాటి మున్సిపాలిటీ సైట్స్ కింద మేము ట్రీట్ చేసేసుకొని మేము వాటిలో చర్యలు చేపట్టి మొత్తం ఫైన్తో సహా వాళ్ళ నుంచి రాబట్టడం అనేది జరుగుతుందని తెలియజేసుకున్నాను. కాబట్టి ఖాళీ స్థలాలు వాళ్ళందరూ దీనికి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి సో మున్సిపాలిటీ వాళ్ళకి సహకరించి ప్రజల ఆరోగ్యానికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను. ఆళ్లగడ్డలో మాజీ ఆర్ఏసీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి ప్రారంభించిన ఏవీ హెల్ప్ లైన్ ద్వారా పేద జంటకు శుక్రవారం ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె జశవంతి రెడ్డి పెళ్లి కానుకను అందజేశారు. ఆళ్లగడ్డలో ఏవీ హెల్ప్ లైన్ ద్వారా మాజీ ఆర్ఏసీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె జశవంతి రెడ్డి పేద జంటకు పెళ్లి కానుకను అందజేశారు. శుక్రవారం ఆళ్లగడ్డలోని పాలసాగరానికి చెందిన గంటాబాబు కుమార్తె హైమావతి పెళ్లి సందర్భంగా మాజీ ఆర్ఏసీ చైర్మన్ ఏవీ కుమార్తె జశవంతి రెడ్డి వారికి పెళ్లి బట్టలు, బంగారు తాళిబొట్టు మరియు వెండి మెటలతో కూడిన పెళ్లి కానుకను అందజేశారు. అహోబిలం క్షేత్రాన్ని తిరుపతి, శ్రీశైలం తరహాలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని పర్యాటక శాఖ మంత్రి భూమ అఖిలప్రియ పేర్కొన్నారు. నవనిర్మాణ దీక్షలో భాగంగా అహోబిలంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, జిల్లాలో సోలార్ ప్రాజెక్ట్, ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతుందని, అవి పూర్తయితే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక ప్రతిపక్షాలు సీఎంను విమర్శిస్తున్నాయని, ఆ పార్టీలకు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. అహోబిలం రహదారి నిర్మాణానికి 4 కోట్లు అవసరమని తెలిపారు. అహోబిలంలో ఇండ్లు నిర్మించుకున్న పేదలకు పట్టాలు ఇవ్వకుండా వైసీపీ సర్పంచ్ అడ్డుకుంటున్నారని, ఆయనపై చర్య తీసుకోవాలని కలెక్టర్ సత్యనారాయణను మంత్రి కోరారు. ఎంపీ నిధులతో నిర్మించిన వాటర్ ప్లాంట్ను అతను అమ్ముకున్నాడని ఆరోపించారు. అహోబిలానికి వచ్చే వాహనాల నుంచి పరిమితికి మించి రుసుము వసూలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. అహోబిలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, మహిళల కోసం కుట్టు, కంప్యూటర్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఆళ్లగడ్డ నుంచి నర్సాపురం వరకు రహదారి అభివృద్ధికి 12.70 కోట్లు, చాగలమర్రి నుంచి నర్సాపురం వరకు 30.20 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. అహోబిలంలో రోప్వే నిర్మాణానికి 5 కోట్లు, హరిత హోటల్ అభివృద్ధికి 3 కోట్లు కేటాయించామని తెలిపారు. కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ, మాతా శిశు మరణాలను తగ్గించేందుకు అందరి సహకారం అవసరమన్నారు. జిల్లాలో 20,000 మంది చిన్నారులకు పౌష్టికాహారం అందటం లేదన్నారు. సాధికార మిత్రులు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రజలు గ్రామాభివృద్ధిలో భాగస్వాములైనప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. అనంతరం పొదుపు మహిళలకు 50 లక్షల విలువ చేసే రుణాల చెక్కులను మంత్రి కలెక్టర్ అందజేశారు. సమావేశంలో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆరంభించాయి. సమావేశంలో నంద్యాల ఆర్డీఓ రామసుందర్ రెడ్డి, నోడల్ అధికారి వెంకటరమణ వర్మ, ఎంపీడీఓ రాముడు, మార్కెట్ యార్డ్ చైర్మన్ బీవీ రామిరెడ్డి, పుట్టాలమ్మ క్షేత్ర చైర్మన్ అంబటి మహేశ్వర్ రెడ్డి, టీడీపీ మండల కన్వీనర్ బాచాపురం శేఖర్ రెడ్డి, ఎంపీపీ చంద్రుడు, వివిధ శాఖల అధికారులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
నియోజకవర్గంలో 34 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి అఖిలప్రియ పంపిణీ చేశారు. ఆళ్లగడ్డలోని మంత్రి అఖిలప్రియ నివాసంలో గురువారం నియోజకవర్గంలోని 34 మందికి సీఎం సహాయ నిధి నుండి మంజూరైన 64,34,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు మంత్రి అఖిలప్రియ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలోని సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయిస్తానన్నారు. నియోజకవర్గంలో పేదలకు పింఛన్లు, రేషన్ కార్డులు, గృహాలు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం లబ్ధిదారులందరికీ తన నివాస గృహంలో మంత్రి అఖిలప్రియ భోజన సదుపాయం కల్పించారు. స్వయంగా తానే అందరికీ భోజనం వడ్డించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బివి రామరెడ్డి, పుట్టాలమ్మ క్షేత్ర చైర్మన్ అంబటి మహేశ్వర్ రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు బచ్చాపురం శేఖర్ రెడ్డి, నారాయణ రెడ్డి, నరసింహారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 65 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మరి మీరందరూ కూడా చెక్కులు పంచడం అనేది కూడా నిజంగా ఈ విధంగా ముఖ్యమంత్రి గారు మనందరినీ కూడా ఏ విధంగా మరి జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అనేది కూడా అర్థమవుతుంది. ఇందాక చెప్పినట్టుగా కూడా మన రాష్ట్రంలో మరి నిధులుంటే సహాయం చేయడం వేరు, కానీ చేతుల్లో డబ్బులు లేకపోయినా కానీ ప్రజలు ఇబ్బందులు పడకూడదు, మనం సహాయం చేయాలి, వాళ్ళు ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎవరైనా ఇబ్బందులు పడుకుంటూ నాయకుల దగ్గరకు వస్తే డబ్బులు లేవు అని చెప్పి పంపించకుండా ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసేదానికి మన ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ముందుకు వచ్చినందుకు కూడా ఆయనని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా మీరందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకోవాలన్నా, ఏదైనా వైద్యం చేయించుకోవాలన్నా ఏ విధంగా మనము మరి ఆర్థికంగా ఇబ్బందులు పడే వాళ్ళు ఆపరేషన్ చేయించుకోవాలంటే ఎంత ఇబ్బంది ఉంటుంది అనేది కూడా మరి ఆలోచించడం జరిగింది. ఈరోజు కేవలం ఇక్కడే కాదు, అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ కూడా లేదు కుదరదు అనుకున్న ప్రతి ఒక్కరిని కూడా హక్కులు తీర్చుకొని ముఖ్యమంత్రి గారు ఆదుకోవడం జరుగుతుంది. ఈ రోజు నాకు చాలా గర్వంగా ఉంది, ఎందుకంటే సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్కులు వచ్చిన ప్రతిసారి, పెన్షన్లు కొత్త పెన్షన్లు తీసుకొచ్చిన ప్రతిసారి కూడా అందరికీ భోజనాలు పెట్టి ఈ విధంగా నా తల్లిదండ్రులు ఋణం తీర్చుకోవడానికి ఒక అవకాశం వచ్చినందుకు కూడా నేను కూడా మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే కాదు, ఇంకా ఏదైనా సమస్యలున్నా ఏదైనా కష్టాలున్నా తప్పకుండా నా దృష్టికి వచ్చినవన్నీ కూడా మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకొని వెళ్లి అన్ని సమస్యలు కూడా తీర్చడానికి నేను ఎల్లప్పుడూ కూడా కృషి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీరందరూ నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు నవ నిర్మాణ దీక్ష ద్వారా మరి కొంతమందికి పెన్షన్లు కానీ బియ్యం కార్డులు కానీ ఇంకా ఎవరికైనా పేదవాళ్ళకి ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టించడానికి కూడా మేము కూడా అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నాము. మనమందరం కూడా కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరిని ఆదుకుంటే వాళ్ళని మర్చిపోకూడదు అంటారు. ఈ రోజు మీకు ఎన్ని కష్టాలు వచ్చినా మీరు ఇబ్బందులు పడినప్పుడు ఇప్పుడు మీకు చెక్కులు పంచుతున్నారంటే దానికి కారణం కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి తప్పకుండా ఆయనను గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనకి మన సపోర్ట్ అవసరం ఉన్నప్పుడు ఓటు ద్వారా ఆయనకి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉందని కూడా ఈ సందర్భంగా మీరందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు చెక్కులు పంచడం తర్వాత మరి భోజనాలు కూడా పెట్టిస్తున్నాం కాబట్టి అందరూ కడుపు నిండా తిని ఆశీర్వదించి వెళ్ళాలని కూడా మీ అందరూ కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా కొంతమందికి చెక్కుల అమౌంట్ తక్కువ వచ్చిందని కూడా మరి చెప్పడం జరిగింది. మరి ఏదైతే గవర్నమెంట్ రేట్ ప్రకారం కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇంకా ఎవరికైనా ఆర్థికంగా ఇబ్బందులు కలిగిన వాళ్ళకి పార్టీ తరఫు నుంచి ఏదైనా సహాయం చేయడానికి కూడా మేము ముందుంటామని కూడా ఈ సందర్భంగా మీరందరికీ నేను తెలియజేసుకుంటూ ఎటువంటి సమస్య వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా భూమా కుటుంబం ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ మేము కానీ ప్రతి ఒక్కరు కూడా మీకోసం కష్టపడి మీ సమస్యలన్నీ కూడా తీర్చడానికి మేము ఎప్పుడు కూడా ముందుంటామని మరోసారి మీరందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ మరి శోభమ్మ మీద భూమా నాగరెడ్డి గారి మీద ఏ విధంగా మీరు నమ్మకం పెట్టుకున్నారో వాళ్ళు ఏ విధంగా పనిచేశారో మీరు అందరూ కళ్ళారా చూడటం జరిగింది కాబట్టి మేము కూడా తల్లిదండ్రులు ఎక్కడ కూడా మరి వాళ్ళకి చెడ్డ పేరు తీసి రాకుండా మరి వాళ్ళు ఏదైతే ఆలగడ్డని అభివృద్ధి బాటలో నడిపించాలని చూశారో అదే బాటలు కూడా మేము కూడా నడిచి మరి ఆలగడ్డని అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీరందరికీ కూడా తెలియజేసుకుంటూ మీరు మీ ఇళ్లలో మీ కూతుళ్ళని కొడుకుల్ని ఏ విధంగా ఆశీర్వదిస్తారో అదే విధంగా నన్ను కూడా ఆశీర్వదించాలని కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంకి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
ఈ రోజు మంత్రి అఖిలప్రియ గారు ఇస్తున్నారంటే అఖిలప్రియ గారికి మనమందరము అన్ని రకాలుగా అండదండలు ఉండాల్సినంత అవసరం ఉందని చెప్పి బాగా సీఎం దగ్గర డబ్బులు లేకున్నా గానీ మా ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి నిధులు దగ్గరండి మంజూరు చేసుకున్నారు కాబట్టి భావన మనస్ఫూర్తిగా మీరందరూ అభినందించాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి అందరూ అఖిలప్రియ గారు ఈ కార్యక్రమాన్ని 65,94 మందికి చాలా చిన్న విషయం కాదు ఇది. కాబట్టి మీరందరూ కూడా చెక్కుల ద్వారా వచ్చిన డబ్బును స్వీకరించి మరియు బాగా అనాయితీగా వస్తున్న ఈ భోజన కార్యక్రమంలో కూడా మీరు ఫోన్ చేసి మీరు ఆ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మీరు కొంతమంది 4 లక్షల బిల్లులు ఇచ్చారు, కొంతమంది 2 లక్షల బిల్లులు ఇచ్చారు, కానీ వాళ్ళ దగ్గర గవర్నమెంట్ దగ్గర కొద్దిగా ఏ రోగానికి అయితేనక ఏ డబ్బుకి ఎంత డబ్బును మంజూరు చేయాలో అవన్నీ ఉంటాయి కాబట్టి దాని ప్రకారమే మంజూరు చేశారు కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకోవచ్చుగా కోరుతూ ఇప్పుడు అగ్రప్రియ గారిని రాష్ట్రం విడిపోయి కష్టాల్లో ఉన్న ముఖ్యమంత్రి అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారని ఎమ్మెల్యే భూమ బ్రహ్మానందరెడ్డి అన్నారు. నంద్యాల టౌన్ హాల్లో జరిగిన నవనిర్మాణ దీక్షలో శాసన మండలి చైర్మన్ NMD ఫారూక్, ఎమ్మెల్యే భూమ బ్రహ్మానందరెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ నౌమన్, మున్సిపల్ కమిషనర్ పుల్లారెడ్డి, టీడీపీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమ బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయి ఎన్ని కష్టాలు ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారన్నారు. పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. అంగన్వాడీ కేంద్రాలను కార్పొరేట్ పాఠశాలల మాదిరిగా అభివృద్ధి చేశారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యాధునిక వసతులు కల్పించారని, చంద్రన్న బీమా ద్వారా పిల్లల చదువుకు ప్రమాదవశాత్తు కుటుంబంలోని వ్యక్తులు చనిపోతే 2 లక్షల నుండి 5 లక్షల వరకు ఆర్థిక సాయం అందజేస్తున్నారన్నారు. పేదవారికి కావలసిన అన్ని అవసరాలను ముఖ్యమంత్రి తీరుస్తున్నారన్నారు. దుల్హన్ పథకం కింద పేద ముస్లిం యువతులకు ఆర్థికంగా సహాయం అందజేస్తున్నామని దివంగత నేత భూమా నాగిరెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పేదలకు 13,000 ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. బీజేపీకి మద్దతు ఇస్తున్న వైఎస్ఆర్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే భూమ బ్రహ్మానందరెడ్డి అన్నారు. అవినీతి లేకుండా కూడా డైరెక్ట్ గా వాళ్ళకి అదేవిధంగా ఈరోజు ఆయన ఎంతో కష్టపడుతున్నారు. ఈరోజు ఆ సంక్షేమ పథకాలు అన్నింటినీ కూడా ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి అధికారులు కానీ నాయకులు కానీ ప్రజలకు చేరే విధంగా కృషి చేస్తే ప్రజలకి కావాల్సిన మరింత ఎక్స్ట్రాగా అడగడానికి కూడా ఏమి ఉండని విధంగా కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు అన్ని సంక్షేమ పథకాలు ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. పుట్టిన పిల్లల దగ్గర నుంచి వారికి పౌష్టిక ఆహారం నుంచి కానీ పెరిగిన తర్వాత అంగన్వాడీ సెంటర్ అనేది ఒక పార్పొరేట్ ప్లే స్కూల్ లాగా తీర్చిదిద్దడం కానీ తర్వాత స్కూల్కి వెళ్ళాలంటే ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కార్పొరేట్ స్కూల్స్ లో ఉండే విధంగా వర్చువల్ టీచింగ్ కానీ అటువంటి ఎన్నో ప్రాజెక్ట్స్ కూడా చేయడం జరిగింది. వాళ్ళందరూ పై చదువులకి అమెరికా కానీ యూఎస్ఏ కానీ స్టేట్స్కి వెళ్ళాలన్నా ప్రభుత్వం తరఫున 5 లక్షల రూపాయలు దాకా వారికి ఇవ్వడం జరుగుతుంది. చంద్రన్న బీమా కట్టిన ప్రతి కుటుంబంలో ఇద్దరికి చెప్పిన స్కాలర్షిప్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా ఏ చనిపోయిన తర్వాత వాళ్ళకి బీమా కట్టుకున్న వాళ్ళకి ప్రమాద వసతి చనిపోతే 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల దాకా ప్రభుత్వం తరఫున ఇవ్వడం జరుగుతుంది. చనిపోయిన వాళ్ళకి అప్పటికప్పుడే తర్వాత జరగాల్సిన కార్యక్రమానికి పేదవాళ్ళకి డబ్బులు ఉండేవారి ఉద్దేశంతో 5,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు అప్పటికప్పుడే ప్రభుత్వం తరఫున వారికి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు కూడా వాళ్ళందరికీ అందజేయడం జరుగుతుంది. ఇలా ఈ పేదవాళ్ళకి ఏది కావాలన్నా కూడా అవన్నీ చేసుకున్నారు. 9 కళ్ళ విషయం ప్రతి ఒక్కరికి ఉండే కళ కూడా ఈరోజు అర్బన్ హౌసింగ్ తో పాటు మన నంద్యాలలో 13,000 అపార్ట్మెంట్లు కట్టించడం జరుగుతుంది. భూమా నాగిరెడ్డి గారు ఆ రోజు ఆయన అడిగిన ఒకే ఒక్క మాట ప్రతి ఒక్కరికి పట్టా ఇల్లు కట్టించుకోవాలని ఆయన అడిగిన వెంటనే ఆయన హామీ కూడా నెరవేర్చి మనకి 13,000 ఇల్లు ఇవ్వడం జరిగింది. రూరల్ లో కూడా పట్టా లేని ప్రతి పేదవాడికి కూడా ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈరోజు పట్టాల పంపిణీ కార్యక్రమం తీసుకుంటూ వెళ్తున్నాము. కానీ ఆయన చెప్తున్న మాట మేరకు ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు కూడా ఈరోజు అమల్లో ఉన్నాయని కూడా అందరికీ తెలియజేస్తారు.
పట్టణంలోని పాత మసీదులో ముస్లిం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ముస్లింలకు గురువారం ఇచ్చిన ఇఫ్తార్ విందులో మంత్రి అఖిలప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడి ముస్లిం మహిళలతో మంత్రి అఖిలప్రియ వారి క్షేమ సమాచారాలను, జీవన విధానాన్ని, ప్రభుత్వ పనితీరును అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పోరాట సమితి నాయకులు రఫీ, షర్బుద్దీన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ బీవీ రామిరెడ్డి, బాచాపురం శేఖర్ రెడ్డి, అంబటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏవి హెల్త్ లైన్ ద్వారా పెళ్లి కానుకలు అందజేసిన మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి కుమార్తె జశ్వంతి రెడ్డి. తిరుపతి శ్రీశైలం తరహాలో అహోబిలాన్ని అభివృద్ధి చేస్తానన్న మంత్రి అఖిలప్రియ. ఆళ్లగడ్డలో అర్హులైన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్లను పంపిణీ చేసిన మంత్రి అఖిలప్రియ. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్నారన్న ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. ఆలగడ్డ పట్టణంలో గురువారం సాయంత్రం జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి అఖిలప్రియ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజాటీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈస్ యువర్స్.